ఈ ప్రెషర్ పెట్టి మాట్లాడలేకపోతున్నా ఫనీ. మా టీం అందరూ ఏదో నేను చాలా బాగా మాట్లాడేస్తానని షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నారు. బట్ రాజమౌళి గారు నాని గారిని చూసాక మాటలు రావు, మీరు పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. అఫ్కోర్స్ టు అవర్ గెస్ట్ శైలేష్ గారు, నానిగారు అండ్ రాజమౌళి గారు, వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యువర్ హియర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఉస్తాద్ సినిమాకి మీరు యు ఆర్ ది యాప్ట్ గెస్ట్. ఎందుకంటే మా సినిమాలో హీరో సూర్య క్యారెక్టర్ జర్నీ ఈజ్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఆస్పిరేషనల్ జర్నీ సినిమాలో. అండ్ మీరు ఐ థింక్ దట్ పర్సనలీ మీ ఓన్ కెరియర్స్లో, మీ ఓన్ లైఫ్లో, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ సెల్ఫ్ హ్యాస్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే వెదర్ అఫ్కోర్స్ రాజమౌళి గారు, అంటే ఇప్పుడు వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్లీ సెలబ్రేటింగ్ దట్ మా తెలుగు సినిమాకి ఆస్కర్ వచ్చింది అని. బట్ ఐమ్ షూర్ దట్ వెన్ యూ స్టార్టెడ్ ద జర్నీ యూ వుడ్ హావ్ హర్డ్ మనకు వస్తుందా రీజనల్ సినిమా, గ్లోబల్ ఎలా అని. బట్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ బిలీవింగ్ ఇన్ యువర్ సినిమా, యువర్ ఆర్ట్ అండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ టేకింగ్ ఇట్ దేర్. అండ్ అఫ్కోర్స్ నాన్నగారు, మా నాన్న జనరేషన్ వీళ్ళందరూ అంటారు చిరంజీవి గారు ఏ సపోర్ట్ లేకుండా వచ్చారు అని. ఐ థింక్ అండ్ అఫ్కోర్స్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, హీ విల్ బీ ఫర్ ఎవర్. మా జనరేషన్కి ఐ థింక్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ దట్ నాన్నగారు చేశారు కదా మనం కూడా చేసేయచ్చు వితౌట్ ప్రాబబ్లీ అన్ ఇండస్ట్రీ సపోర్ట్ అని. అండ్ అఫ్కోర్స్ శైలేష్ గారు, ధూమ్ 1, 2, 3 అవన్నీ హిందీలో చూసేవాళ్ళం, నౌ యూ స్టార్టెడ్ హిట్ 1, 2, 3, 4. So these things that you guys have done have been very, very aspirational. So I think meelanti guests ustad ki are very apt. So thank you so much for coming here today, my busy schedules lo. And ustad is a special film. Andaru anni cinemalu kade cheptaru kada, but ustad really is a special film. And ma team gurinchi I don't think I will talk today. ఆగస్ట్ 12th తర్వాత థియేటర్స్లో చూసిన తర్వాత ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ప్రతి ఒక్క ఆడియన్స్ మా డైరెక్టర్ గురించి మాట్లాడతారు, మా డిఓపి గురించి మాట్లాడతారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడతారు, ప్రతి ఒక్క టెక్నీషియన్, కాస్ట్యూమ్ నుంచి, ఆర్ట్ నుంచి, సౌండ్ డిజైనింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ది యాక్టర్స్, సింహ, రవీంద్ర విజయ్ గారు, గౌతమ్ మేనన్ గారు, అనుహాసన్ గారు, ఎవ్రీబడి. ఐ డోంట్ థింక్ వీ నీడ్ దిస్ స్టేజ్ టు టాక్ అబౌట్ దెమ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆగస్ట్ 12th audience will talk about this film and everybody involved in this film. And mem promotion start chesinappudu nunchi the first question that Simha and I are asked is 10th jailer, 11th Bola Shankar, 12th meer ela release chestunaru ani. I think ma cinema output meeda ma producers kunna confidence tho paatu I think that మా వారాహి కానీ, కృషి ఎంటర్టైన్మెంట్స్ కానీ ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద తెలుగు ఆడియన్స్ దట్ సినిమా బాగుంటే ఆ వారం 10 సినిమాలు రిలీజ్ అయ్యి, 10 సినిమాలు బాగుంటే 10 కూడా థియేటర్లో చూస్తున్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ దట్ ఒక వీకెండ్ అఫ్కోర్స్ పెద్ద స్టార్స్తో పాటు వీ కెనాట్ కంపీట్ విత్ దెమ్, వీ కెన్ ఓన్లీ సే దట్ వాళ్ళతో పాటు మా సినిమా కూడా థియేటర్లో రన్ అవుతుంది అని. సో ఐ థింక్ అఫ్కోర్స్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఆడియన్స్ దట్ we are able to do this today. Memu ma chinna cinema kuda pedda stars tho release cheyagalutunnam. And yeah, Varahi Creations ki and Krishi Entertainment ki ee kada meeda ee team meeda meer pettina namakam, you will get your gift tomorrow. I really really think so from 12th. So thank you very much ikkada vachina vallandarki and of course to the media ma cinema ni audience ki teeskelnanduku ippudu varaku. August 12th ustad theaters lo chudandi. I really think it will be a full fledged theatrical experience and all of you will enjoy. Success meet lo mi andar gurinchi inka ekku maatladta because appadiki meeru funny deep pedda director ayipoyi untadu, andaru pedda pedda stars ayipoyi untaru. All the best to us and I think congratulations, we will do fine. సుమగారు యాక్చువల్ మీ గురించి చెప్పాలి. వద్దు లేదు, ప్రతి ప్రీ రిలీజ్ లో మిమ్మల్ని ఎందుకు పోగొడతారా అని నేను అనుకునేదాన్ని, కానీ మాది చాలా లాస్ట్ మినిట్ లో ప్లానింగ్ జరిగింది. జరిగినప్పుడు వీఆర్ ఆల్ వెరీ స్ట్రెస్డ్, మా మార్కెటింగ్ టీమ్, సింహ, నేను, ఎలా ఏం చేస్తాం, ప్లాన్ లేదు, ఇది లేదు. ప్రతి 5 నిమిషాలకి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చింది సుమగారు ఉన్నారుగా చూసుకుంటారులే. థ్యాంక్ యూ సుమగారు, ఎత్తి మీద ఇన్నేసారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, ఐ లవ్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ ఫణిదీప్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.